హలో ఎవ్రీబడి ఈరోజు క్లాస్లో చెప్పుకోబోయేటటువంటి టాపిక్ హెప్టెన్స్ అండ్ అడ్జువెంట్స్ సో అసంక్రామ్యతలో పాత్ర వహించేటటువంటి అసంక్రామ్యతను పెంపొందింపజేసేటటువంటి నిర్మాణాలుగా పదార్థాలుగా మనం హెప్టెన్స్ అండ్ అడ్జువెంట్స్ని పేర్కొంటుంటాము మరి హెప్టెన్స్ అడ్జువెంట్స్ అనేటటువంటి ఏంటి ఈ క్లాస్లో మనం చూద్దాం సాధారణంగా హెప్టెన్స్ అసంపూర్ణ లక్షణంతో కూడుకున్నటువంటి పదార్థాలుగా ఉంటాయి అంటే యాంటీజెన్స్గా ప్రోటీన్ పదార్థాలుగా ఉంటాయి సో అసంపూర్ణ జనకతను కలిగి ఉండి కలిగి ఉండి అసంక్రామ్యతను పెంపొందించ పెంపొందింపజేయలేనటువంటి ఏవైతే యాంటిజెన్స్ ఉంటాయో వాటినే హెప్టైన్స్గా పేర్కొంటాం సింపుల్గా అసంపూర్ణ అసంక్రామ్య జనకతను కలిగినటువంటి యాంటీజెన్స్ను హెప్టెన్స్గా పేర్కొంటాం సో గ్రీక్ భాషలో హెప్టెన్స్ అంటే వేగం పెంచినది అని అర్థం వస్తుంది అంటే స్వతహాగా ఉన్నటువంటి లక్షణంతో కాకుండా ఇతర పదార్థాలతో కూడినప్పుడు ఈ హెప్టైన్స్ అనేటువంటివి సాధారణ స్థాయి కంటే కూడా హెచ్చు స్థాయిలో అసంక్రామ్యతను పెంపొందింపజేస్తాయి అసంక్రామ్యతను పెంచడం జరుగుతుంది సో ఈ హెప్టైన్స్ అనేటటువంటివి నేరుగా కాకుండా క్యారియర్ అంటే రవాణా చెందినటువంటి ప్రోటీన్ పదార్థంతో కూడుకున్నప్పుడు మాత్రమే వాటి యొక్క చర్యను వేగవంతం చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ రకమైనటువంటి హెప్టైన్స్ను మొదటిసారిగా కార్లు ల్యాండ్ అనేటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో గుర్తించి అధ్యయనాన్ని వివరించడం జరిగింది సో ఈ కార్లు ల్యాండ్ ఇస్టర్ ప్రకారం హెప్టైన్స్ అనేటటువంటివి హెప్టైన్స్ అనేటటువంటివి అసంక్రామ్యతజనకంగా కలిగి ఉన్నప్పటికీ అసంక్రామ్యతను ప్రేరేపించకపోవడానికి పెంపొందింపజేయకపోవడానికి దానికి ఉన్నటువంటి కారణాలను కనుక చూసినట్లయితే యాక్చువల్గా హెప్టైన్స్ అనేవి చాలా తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం ఏ యాంటీజెన్లు అయితే తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటాయో అవి స్థూల భక్ష కణాల చేత కావచ్చు లేదా దేహంలో అసంక్రామిత వ్యవస్థలో ఉన్నటువంటి మైక్రోఫేజ్ కణాల ద్వారా అవి భక్షణానికి గురికావు పరిమాణంలో పెద్దవిగా ఉన్నవి మాత్రమే మార్కర్స్ ద్వారా అబ్జర్వ్ చేయబడి అవి భక్షణకు గురవుతాయని మనం చెప్పుకున్నాం సో ఇక్కడ ఈ హెప్టైన్స్ కూడా అంటే హెప్టైన్స్ ఇతర పదార్థాలతో కలవకుండా ఉన్నటువంటి హెప్టైన్స్ ఏవైతే ఉంటాయో అవి అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందింపజేయడానికి పోవడానికి కారణం ఏంటంటే అవి పరిమాణంలో చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటాయి సో ఈ లక్షణాలతో ఉండడం వల్ల అవి అసంక్రామ్యతను పెంపొందించే సామర్థ్యతను కలిగి ఉండడం కలిగి ఉండవన్నమాట అంటే ఆ జనకత అనేటటువంటి లక్షణాన్ని అసంక్రామిత జనకత లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ స్వతహాగా ఆ అసంక్రామితలో ఉండేటువంటి ప్రతిరక్షకలతో చర్య జరిపినప్పటికీ కూడా అన్య ప్రతిరక్షక పదార్థాలతో చర్య జరిపినప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది ఆ వ్యవస్థను ఆ అసంక్రామితను పెంపొందించడానికి సామర్థ్యత వీటికి ఉండదు దానికి కారణం తక్కువ పరిమాణం కావచ్చు తక్కువ అని భారం కావచ్చు ఇవి ఇతర పదార్థాలతో కలిసినప్పుడు మాత్రమే యాంటీబాడీల ఉత్పాదనను జరుపుతాయి నేరుగా అంటే స్వతహాగా హెప్టైన్స్ అనేటువంటి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు సో ఇవి ఈ రకమైన కారణాల చేత హెప్టైన్స్ అనేటటువంటివి అసంక్రామ్య జనకతను కలిగి ఉన్నప్పటికీ అసంక్రామ్యత వ్యవస్థను ప్రేరేపించవు అని చెప్పుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూసినట్లయితే ఈ ఇక్కడ చిన్నటువంటి చిన్న చిన్న ముక్కల వంటి నిర్మాణాలు ఏమేమిటివి మాలిక్యూల్స్ ఏమేమిటివి అవి హెప్టైన్స్ ఆ హెప్టైన్స్ అనేటువంటి మాలిక్యూల్స్ను డైరెక్ట్గా ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి అక్కడ ఏ విధమైనటువంటి యాంటీబాడీస్ కూడా ఉత్పాదన జరగలేదు కానీ ఇవే హెప్టైన్ మాలిక్యూల్స్ను ఏం చేసినాం మనము ఒక రవాణా ప్రోటీన్ పదార్థంతో ఒక ప్రోటీన్ పదార్థంతో కలిపి ఏం చేసినాం ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవిలో సంబంధిత యాంటీబాడీస్ అనేట ఉత్పాదన జరిగి అక్కడ ఆ అసంక్రామ్యత అనేది పెంపొందింపజేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇట్లా హెప్టైన్స్ అనేటువంటి నేరుగా హ్యాం యాంటీబాడీస్ను ఉత్పాదన జరపలేవు ఏదైనా ఒక పదార్థంతో ఏదైనా ఒక ప్రోటీన్ పదార్థంతో కలిపి జీవిలోనికి పంపించినప్పుడు మాత్రమే జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అయ్యి ఉత్తేజితమై అక్కడ ఉండేటటువంటి అసంక్రామ్యతను పెంపొందింపజేసి ప్రతిరక్షకాల ఉత్పాదనలలోనూ అదేవిధంగా ప్రతిరక్షకాల పదార్థాల విడుదలలోను అదేవిధంగా నిరోధకత శక్తిని ఏర్పరచడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి సో ఇక్కడ ఈ పిక్చర్లో కనుక చూసినట్లయితే మనకు బ్లూ కలర్లో కనబడుతుంది క్యారియర్ అంటే ఒక ప్రోటీన్ క్యారియర్ ఒక ప్రోటీన్ పదార్థం రవాణా చెందేటటువంటి ప్రోటీన్ పదార్థం సో ప్రోటీన్ ఈ క్యారియర్ పైన ఉండేటటువంటి గుండ్రటి ఏవైతే అంటే గుండ్రటి అనేకమైనటువంటి షేప్స్లో ఉండేటటువంటి నిర్మాణం బ్లూ కలర్లో ఉండే షేప్స్ వంటి నిర్మాణం చూసినట్లయితే అవి ఈ క్యారియర్ యొక్క అంటే ఈ ప్రోటీన్ పదార్థం యొక్క ఎపిటోప్స్ మనం చెప్పుకున్నాం ఏదైతే యాంటీజెన్స్ ఉంటాయో యాంటీజెన్స్ పైన ఉండేటటువంటి కారకాలను లేదా మార్కర్స్ మనం ఎపిటోప్స్గా పేర్కొంటామో సో ఇక్కడ బ్లూ కలర్లో ఉండేటటువంటి నిర్మాణాలు ఏంటి అంటే డిఫరెంట్ షేప్స్లో ఉన్నవి అవి కేర్ ప్రోటీన్ పదార్థం యొక్క రవాణా ప్రోటీన్ పదార్థం యొక్క ఎపిటోప్స్ అదేవిధంగా మనకు పింక్ వర్ణంలో ఉండేటటువంటి నిర్మాణాలు ఏవైతే కనబడుతున్నాయో అవి ఏది హెప్టైన్ యొక్క ఎపిటోప్స్ సో ఈ రకంగా ప్రోటీన్ పదార్థాన్ని ప్రోటీన్ పదార్థంతో హెప్టైన్స్ను సమ్మిళితం చేసినప్పుడు సబ్ సంయుగ్మం చేసినప్పుడు దాని ద్వారా ఏమవుతుంది సంయుగ్మం చేసి ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అదేం చేస్తుంది మూడు రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది సో దీంట్లో మొదటి రకం ఏవైతే ఉంటాయో ఈ మొదటి రకం యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి హెప్టైన్లకు వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీస్ అంటే యాంటీ యాంటీ हेप्टेन एंटीबॉडीज का विटनी పేర్కొంటాం ఇక రెండవ రకాన్ని చూసినట్లయితే ఇవి యాంటీ క్యారియర్కు అంటే మనం తీసుకున్నటువంటి రవాణా ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి యాంటీబాడీస్ ఇక మూడవ రకానికి చూసుకున్నట్లయితే సింబాలిక్గా మనకు రెండు రకాల లక్షణాలు కనబడుతున్నాయి పింక్ వర్ణంతో కొడుకున్నటువంటి హెప్టైన్స్ లక్షణం క స్వభావం కనబడుతుంది నీలి వర్ణంలో ఉండేటటువంటి బ్లూ వర్ణంలో ఉండేటటువంటి క్యారియర్ ప్రోటీన్ అంటే రవాణా ప్రోటీన్ యొక్క స్వభావం కూడా కనబడుతుంది అంటే రెండింటితో సంయుగ్మైన రెండింటి లక్షణాలు కలిగి ఉండేటటువంటి యాంటీబాడీ ఇక్కడ మనకు ఏర్పడడం జరుగుతుంది సో ఇట్లా క్యా రవాణా ప్రోటీన్తో హెప్టైన్లను కలిపినప్పుడు కలిపి ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అది ఆ జీవిలో అనేకమైనటువంటి యాంటీబాడీల ఉత్పాదలను ఉత్పాదనను జరుపుతుంది సో ఆ చూసినట్లయితే మనకు మూడు రకాల యాంటీబాడీస్ ఇక్కడ ఉత్పాదన జరగడం చూస్తున్నాం సో అదే విషయాన్ని మనం కింద చూసినట్లయితే మనకి ఇక్కడ హెప్టైన్స్ నేరుగా జీవిలోనికి పంపినప్పుడు ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి యాంటీబాడీస్ కూడా అది ఉత్పాదన జరపలేదు కానీ ఏం చేసినాం నెక్స్ట్ బిఎస్ఏ అనేటటువంటి ఏదైతే ప్రోటీన్ క్యారియర్ ఉంటుందో అంటే ఇది బిఎస్ఏ అనేటటువంటి ప్రోటీన్ కనుక మనం జీవిలోనికి పంపినప్పుడు అది బిఎస్ఏకు యాంటీగా ఉండేటటువంటి యాంటీబాడీస్నే దన చేసింది అంటే మనం కేవలం ప్రోటీన్ పదార్థాన్ని మాత్రమే పంపినప్పుడు అంటే దానికి ఏ విధమైనటువంటి హెప్టైన్ కలపకుండా ప్రోటీన్ పదార్థాన్ని కలిపినప్పుడు దానికి సంబంధించినటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీస్ మాత్రమే విడుదలయ్యాయి తప్ప వేరే ఇతర యాంటీబాడీస్ విడుదల అవ్వలేదు నెక్స్ట్ అదే ప్రోటీన్కు హెప్టైన్ కలిపి ఇతర జీవులనికి పంపించినప్పుడు అక్కడ ఏమైంది యాంటీ ఏది ప్రోటీన్కు అంటే రవాణా ప్రోటీన్కు సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఉత్పన్నమైనాయి హెప్టైన్కు సంబంధించినటువంటి ఏ బాడీ యాంటీ హెప్టెన్ యాంటీబాడీస్ ఉత్పన్నమయ్యాయి అదేవిధంగా రెండు మిళితమైనటువంటి అంటే క్యారియర్ ప్రోటీన్కు సంబంధించి హెప్టైన్కు సంబంధించినటువంటి యాంటీబాడీ యాంటీ స్వభావం రెండింటి లక్షణాలతో కూడినటువంటి యాంటీబాడీస్ కూడా ఉత్పాదన జరిగింది అంటే ఇక్కడ మనకు మూడు రకాల యాంటీబాడీస్ ఉత్పాదన జరిగింది అని మనకి పిక్చర్లో అర్థమవడం మనం చూస్తున్నాం ఓకే నెక్స్ట్ అసంక్రామిత అడ్డుచర్య అసంక్రామిత అడ్డుచర్య అంటే ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం యాంటీ యాంటీబాడీస్ ఉత్పాదన జరగడము అనేది ఇక్కడ ఇట్లా విడుదలైనటువంటి అంటే ప్రోటీన్ పదార్థంతో కూడినటువంటి హెప్టైన్స్ను ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవిలో ఏమవుతుంది యాంటీ యాంటీబాడీస్ ఏదైతే పదార్థాన్ని పంపినా వాటికి యాంటీగా ఉండేటువంటి యాంటీబాడీస్ అనేది ఉత్పాదన జరుగుతుంది ఆటోమేటిక్గా సో అలా ఏర్పడినటువంటి యాంటీబాడీస్ మనం పంపించినటువంటి రకానికి సంబంధించినటువంటి హెప్టైన్స్ కాకుండా ఆ యాంటీ యాంటీ హెప్టైన్ యాంటీబాడీకి దగ్గరగా ఉండేటటువంటి అంటే దాంతో పోల్చబడేటటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి హెప్టైన్స్తో అది చర్య జరుపుతుంది అది చర్య జరుపుతుంది సో అది ఈ విషయానికి వచ్చినట్లయితే సో ఇక్కడ బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే గర్భ నిర్ధారణ కొరకు అంటే మన దేహంలో గర్భ నిర్ధారణ కొరకు కూడా ఈ రకమైనటువంటి యాంటీ యాంటీబాడీ యాంటీ హెప్టైన్ యాంటీబాడీస్ను ఉపయోగించడం జరుగుతుంది సాధారణంగా మనం ప్రెగా కిట్ని చూస్తుంటాం ప్రెగా కిట్లో మనకి ఏముంటుంది ఈ యాంటీ హెప్టైన్ యాంటీబాడీ సంబంధిత పదార్థం ఉంటుంది సో ఈ పదార్థంతో ఏమవుతుంది ఆ ప్రిగాకిట్లో మనం ఏదైతే మూత్ర ద్రవ పదార్థాన్ని వేసినప్పుడు ఆ మూత్రంలో ఉండేటటువంటి హెచ్సిజి హార్మోన్ హ్యూమన్ కొరియానో గొనడోట్రోఫిట్ హార్మోన్ అనేది చర్య జరిపి అక్కడ మనకు కావలసినటువంటి సింబాలిక్ లక్షణాన్ని చూపిస్తుంది అంటే ప్రిగాకిట్లో ఒకటి బ్రైట్నెస్తో కూడుకున్నటువంటి లైను మరొకటి లైట్గా కన అగుపడినటువంటి లక్షణంతో ఉన్నటువంటి లైను మనం చూస్తుంటాం సాధారణ స్థాయిలో మనం దానికి మూత్రాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది ఒకవేళ ఆ మూత్రంలో కనుక హెచ్సిజి హార్మోన్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఆటోమేటిక్గా రెండవ లైన్ కూడా బ్రైట్నెస్తో ఏర్పడుతుంది అంటే రెండవ లైన్ కూడా మనకు రెడ్ కలర్లో అవుపడుతుంది అలాగనక ఉన్నట్లయితే ఆ జీవి ఇది గర్భధారణతో ఉంది గర్భధ గర్భం దాల్చింది అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట సో ఇట్లా గర్భ నిర్ధారణ కొరకు కూడా ఈ యాంటీ హెప్టైన్ యాంటీ బాడీలను ఉపయోగించడం అనేది జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఏమైంది హెప్టెన్స్ అనేటటువంటివి అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో మనము వీటిని ఉపయోగించుకోవడం అంటే సందర్భానుసారం అత్యవసరం పరిస్థితులు మనం వీటిని ఉపయోగించుకొని అసంక్రామ్యతను పెంపొందించడం కోసం వీటిని ఉపయోగిస్తున్నాం విషయం అనేది ఇక్కడ అర్థమైంది ఇక నెక్స్ట్ అర్జుమెంట్స్ గురించి కనుక చూసినట్లయితే ఈ అర్జుమెంట్స్ ఏవైతే ఉంటాయో అర్జుమెంట్స్ సాధారణంగా సహాయకారకాలు హెల్పర్స్ అంటే ఏవైతే ప్రతిజనకాలు ఉంటాయో ఆ ప్రతిజనకాలకు హెల్పర్స్గా ఉపయోగపడేటటువంటి సహాయకారులుగా ఉపయోగపడేటువంటి నిర్మాణాలను పదార్థాలని అర్జుమెంట్స్గా పేర్కొంటాం అంటే ప్రతిజనకం యొక్క స్వభావాన్ని పెంపొందింపజేసేవి అని అర్థం వస్తుంది ఆ ప్రతిజనకం యొక్క స్వభావాన్ని పెంపొందింపజేసేవిగా మనం అర్జువెన్స్ని పేర్కొంటాం అంటే సాధారణంగా ఒక యాంటిజెన్ తీసుకోండి ఒక యాంటిజెన్ దేహంలోనికి ప్రవేశించినప్పుడు అది సాధారణ స్థాయిలో ఆ దేహంలో ఉండేటటువంటి అసంక్రామ్యతను పెంపొందింపజేయడం అనేది మనం చూస్తాం తద్వారా యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి కావలసినంత దానికంటే తక్కువ స్థాయిలోనూ సాధారణ స్థాయిలోను అక్కడ వ్యాధి నిరోధకతను ఏర్పరచడం మనము చూస్తుంటాం అలా కాకుండా మనకు అవసరార్థం అంటే మనకు అవసరమైనప్పుడు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలగజేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాము ఆ సాధారణ స్థాయిలో ఉండేటువంటి యాంటిజెన్స్కి అడ్జువెంట్స్ని కలిపి మనము జీవులోనికి ప్రవేశపెట్టి ఆ జీవుల సాధారణ స్థాయిలో పెంపొందింపజేసేటటువంటి అసంక్రామ్యత కంటే కూడా అధిక స్థాయిలో అసంక్రామ్యతను పెంపొందించడానికి మనం ఈ అడ్జువెంట్స్ను సహాయకారకాలుగా ఉపయోగించుకుంటున్నాము సో ఇక్కడ ఈ అర్జివెన్స్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే శక్తిని పెంప అంటే యాంటీజెన్ యొక్క అసంక్రామ్యత వ్యవస్థను అసంక్రామిత శక్తిని పెంపొందింపజేస్తాయి అడ్జువెన్స్ అనేటటువంటివి దాని యొక్క సామర్థ్యాన్ని కూడా అంటే అక్కడ ఉండే మనం తో కలిపేటటువంటి యాంటీజెన్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందింపజేసి తక్కువ సమయంలో అంటే అసంక్రామ్యత వ్యవస్థ ఎంతసేపు అయితే ఉంటుందో ఆ సమయం కంటే కూడా అసంక్రామ్యత వ్యవస్థ నెమ్మది నెమ్మదిగా తన సమయాన్ని అంటే ఎక్కువ సమయం పాటు దాని యొక్క శక్తిని దాని యొక్క సామర్థ్యాన్ని నిర్వర్తించేలాగా అది ఉపయోగపడటం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బిఎస్సి అనేటటువంటి ప్రోటీన్ కనుక తీసుకున్నట్లయితే ఈ బిఎస్సీ అనేటటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో బొవైన్ సీరం ఆల్బుమిన్ ప్రోటీన్ ఇది ఈ రకమైనటువంటి ప్రోటీన్ను సాధారణ స్థాయిలో జీవిలోనికి ప్ర సాధారణ స్థాయిలో జీవిలోనికి ప్రవేశించి ప్రవేశపెట్టినప్పుడు సాధారణ స్థాయిలో అసంక్రామిత కలుగుతుంది సో ఈ బిఎస్ఏ ప్రోటీన్ను యాంటీజెన్తో కలిపి అడ్జువెంట్స్తో కలిపి అంటే ఒక అడ్జువెంట్ను కలిపి ప్రవేశపెట్టి జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు నిమిషాలు చూయించేటటువంటి అంటే సాధారణ స్థాయిలో బిఎస్ఏను పంపగా ఏర్పడినటువంటి అసంక్రామ్యత ఐదు నిమిషాలు ఉంది అనుకోండి అదే బిఎస్ఏను అడ్జిమెంట్తో కలిపి జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు అది అసంక్రామ్యతను కలుగజేస్తూనే ఉంటుంది అంటే వ్యాధి నిరోధకత శక్తి యొక్క సమయాన్ని కూడా ఇది పెంచడం అనేది జరుగుతుంది అంటే ఆ సమయాన్ని పెంచడం వల్ల ఏమవుతుంది ఎక్కువ కాలం పాటు నిరోధక శక్తిని ఆ వ్యక్తి కలిగి ఉండడం అనేది మనము చూస్తుంటాం సో ఇది మెయిన్గా చెప్పుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ తన యొక్క ఉపయోగాన్ని మనం చెప్పుకున్నాం ఇక యంత్రాంగం అంటే ఏ విధంగా పనిచేస్తుంది విధులు కాకుండా అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ అర్జువెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అర్జువెంట్స్ అనేటివి సాధారణంగా కొన్ని సంశ్లేషిత పాళి న్యూక్లియో సంశ్లేషిత పాలీ రైబో న్యూక్లియోటైడ్స్ కావచ్చు లేదా బ్యాక్టీరియా కనకవచాలపైన ఉండేటటువంటి లైపో పాలి శాకరైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి లైగన్స్గా పనిచేస్తాయి సో ఈ రకమైనటువంటి సంశ్లేషిత పాలీ న్యూక్లియోటైడ్లను లేదా బ్యాక్టీరియా కణకోచం యొక్క ఉపరితలంలో ఉండేటువంటి లైపో ప్రోటీన్ లైపో పాలీ వంటి పదార్థాలను జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అడ్వెన్స్తో కలిపి జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు అవి ఆ జీవిలో ఉండేటటువంటి డెండ్రైటిక్ అండ్ మ్యాక్రోఫేజ్ కణాలను ఉత్తేజపరుస్తాయి మరి అలా ఉత్తేజమైనటువంటి డెండ్రైటిక్ మ్యాక్రోఫేజ్ కణాలపైన ఉండేటటువంటి గ్రాహకాలతో ఇవి చర్య జరిపి అంటే మనం పంపించినటువంటి సంశ్లేషిత పాలిలైబో న్యూక్లియోటైడ్స్ అదేవిధంగా లైపోపాలిశాకరైడ్ బ్యాక్టీరియా కనకవచాలపైన ఉండేటువంటి లైపోపాలిశాకరైడ్స్ అనేటట్టు ఆ గ్రాహకాలతో అంటే డెండ్రైటిక్ మ్యాక్రోఫేజ్ కణాలపైన ఉండేటువంటి గ్రాహకాలతో చర్య జరిపి అక్కడ అసంక్రామ్యతను ఏర్పరుస్తాయి ఈ విధంగా సంబంధిత ప్రోటీన్ పదార్థాలతో కలిసి ఏవైతే అడ్జివెంట్స్ ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవిలో ఉండేటటువంటి డెండ్రైటిక్ కణాలను మ్యాక్రోఫేజ్ కణాలను ఉత్తేజితం చేసి ఏది క్రియావంతం చేసి ఆ క్రియావంతమైనటువంటి పైన ఉండేటువంటి ప్రతిరక్షక గ్రాహకాలతో బంధింపబడి అక్కడ అసంక్రామ్యత వ్యవస్థను పెంపొంపి పెంపొందింపజేస్తాయో ఆ రకమైనటువంటి అసంక్రామ్యతని స్వాభావిక అసంక్రామ్యతగా చెప్పుకుంటాం సో అంటే ఈ ఎడ్జుమెంట్స్ అనేటివి సాధారణ స్థాయిలో ప్రోటీన్లతో కూడుకొని ఈ ఒక జీవులోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవిలో స్వాభావిక అసంక్రామ్యతను కలగజేయడం అనేది వీటి యొక్క యంత్రాంగ లక్షణం నెక్స్ట్ అర్జువెంట్స్ యొక్క విధులు కనుక చూసినట్లయితే సింపుల్గా ఇందాక చెప్పుకున్నాం ఒక అర్జివెంటును అంటే ఒక యాంటీజెన్ ఒక సాధారణమైనటువంటి యాంటీజెన్కు అర్జివెంటును కలిపి ఒక జీవిలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవిలో సాధారణ స్థాయిలో ఏర్పడేటటువంటి అసంక్రామిత సమయం కంటే అధిక స్థాయిలో అంటే రెట్టింపు స్థాయిలో అసంక్రామిత సమయం అనేది ఎక్కువ చేయబడుతుంది అంటే ఒక యాంటీజెన్ దేహం ఒక వ్యక్తి దేహంలోనికి ప్రవేశించినప్పుడు ఒక పది నిమిషాల పాటు అసంక్రామ్యతను కలిగజేసి అక్కడ వ్యాధి నిరతను ఏర్పరిచిన ఏర్పరుస్తుంది అదే అడ్జివెంట్తో కూడుకున్నటువంటి యాంటీజెన్ను ఒక వ్యక్తిలోనికి ప్రవేశపెట్టినప్పుడు పది నిమిషాల కంటే ఎక్కువ అది ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు ముప్పై నిమిషాల పాటు ఇరవై నిమిషాల పాటు అసంక్రామిత సమయాన్ని అసంక్రామిత పెంపొ పెంపొందింపజేసేటటువంటి సమయాన్ని అంటే సింపుల్గా వ్యాధి శక్తి సమయాన్ని ఆ వ్యక్తిలో పెంపొందింపి పెంపొందింప చేస్తుందిగా మనం చెప్పుకుంటున్నాం సో అదేవిధంగా ఇది స్థానిక ఉజ్వల ప్రక్రియను పెంపొందింపజేస్తుంది ఏర్పరుస్తుంది అంటే దాదాపు అనేకమైనటువంటి లింఫోసైట్స్ కావచ్చు అసంక్రామిత వ్యవస్థలో ఉండేటువంటి కణాలన్నీ కూడా ఒకే దగ్గర సమూహంగా చేర్చబడి అక్కడ అసంక్రామ్యతను ఏర్పరచడం అనేది చూస్తుంటాం సో అదేవిధంగా అంటే వేరు వేరు రకాలకు సంబంధించిన అసంక్రామ్యతను కలుగజేస్తుంది ప్లస్ లైసోజోమ్స్ను పొందిస్తుంది అంటే లైసోజోమ్స్ యొక్క పరిమాణాన్ని కావచ్చు వాటి యొక్క సంఖ్యని కావచ్చు వృద్ధి చెందించడంలో కూడా ఇవి సహాయక ఉపయోగపడమనేది మనము చూస్తున్నాం నెక్స్ట్ ఈ అడ్జివెంట్స్ యొక్క రకాలను కనుక చూస్తున్నట్లయితే అడ్జివెంట్స్ అనేటివి సాధారణంగా అవి నిర్వర్తించేటటువంటి విధిని ఆధారంగా చేసుకొని ఉండేటటువంటి జీవులను ఆధారంగా చేసుకొని వాటి యొక్క సామర్థ్యాన్ని వాటి యొక్క స్వాభావిక లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మనం మూడు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి ఆలం అడ్జువెన్స్ రెండు ఫ్రెండ్స్ పూర్వ అసంపూర్ణ అడ్జువెన్స్ మూడవది ఫ్రెండ్స్ సంపూర్ణ ఇక ఒక్కొక్క దాని గురించి కనుక చూసినట్లయితే మొదట ఆలం అడ్జివెంట్స్ గురించి చూసినట్లయితే వీటిని అవక్షేపణ చెందించే అడ్జివెంట్స్గా లేదా అవక్షేపక అర్జివెంట్స్గా పేర్కొనడం జరుగుతుంది సో ఇక్కడ ఆలం అడ్జ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతిజనకాన్ని అవక్షేపణ చెందించడంలో సహాయపడతాయి ప్రతిజనకాన్ని అవక్షేపణ చెందిస్తూ ప్రతిజనకాన్ని మెల్లి మెల్లిగా బయటకు విడుదల చేస్తాయి అంటే ఏమవు ఏమర్థం అవుతుంది మనం ఆల్రెడీ వీటి యొక్క విధుల్లో చెప్పుకున్నాం అడ్జివెంట్స్తో కూడుకున్నటువంటి యాంటీజెన్స్ అనేటివి అసంక్రామ్యత యొక్క సమయాన్ని అసంక్రామ్యత పెంపొందింపబడేటువంటి సమయాన్ని మెల్లిమెల్లిగా రెట్టింపు చేస్తాయి మెల్లి మెల్లిగా ఎక్కువ చేస్తాయని చెప్పుకున్నాం సో ఇక్కడ ఆలం చేసేటటువంటి పని కూడా అదే అదేం చేస్తుంది ఆలం అనేది ప్రతిజనకం అనేది మెల్లిమెల్లిగా ఉత్పాదన చెంది ఒకేసారి బయటకు విడుదల కాకుండా మెల్లిమెల్లిగా బయటకు విడుదలవుతూ దాని యొక్క సమయాన్ని పెంచుకుంటూ ఆటోమేటిక్గా అసంక్రామిత వ్యవస్థలో ఉండేటువంటి ఏతే నిరోధక శక్తిని కూడా నిరోధక శక్తి సమయాన్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఆలం అంటే సాధారణంగా అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ ఈ అల్యూమినియం పొటాషియం సల్ఫేట్ అనేది అవక్షేపంగా ఏర్పడి అక్కడ వ్యతి ప్రతిజనకం యొక్క ఉత్పాదనను జరుపుతుంది సో అదేవిధంగా ప్రత్యక్షీకరణ సమయాన్ని పెంచుతుంది ప్రత్యక్షీకరణ సమయం అంటే సాధారణంగా అసంక్రమిత వ్యవస్థలో ఉండేటువంటి బీల్ లింఫోసైట్స్ కావచ్చు లింఫోసైట్స్ కావచ్చు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అవి పరిపక్వత మాత్రమే పరిపక్వతలు మా పరిపక్వతను చెందడం మాత్రమే చూసినాం కానీ ద్వితీయ స్థాయిలో ఉన్నప్పుడు అవి ద్వితీయ స్థాయిలో ఉన్నప్పుడు ప్రత్యక్షీకరణం గావిచ్చి యాంటీబాడీల యొక్క ఉత్పాదనలో పాత్ర వేస్తే ఇంతకుముందు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది ప్రత్యక్షీకరణం అంటే ఏంటి ప్ర ఏవైతే పరిపక్వత చెందినటువంటి డింఫోసైడ్స్ ఉంటాయో అవి బీ కావచ్చు టీ కావచ్చు ప్రత్యక్షీకరణలో పాల్గొనడం జరుగుతుంది అంటే పరిపక్వత చెందినటువంటి బిఆ లేదా టీన్ లింఫోసైట్స్ అనేటివి ప్రతిజనకంతో కలిసి ఉత్తేజనానికి గురవుతాయి అంటే అప్పటి వరకు కూడా అవి నిర్వీర్యంగా ఉంటాయి పరిపక్వత గావించినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి విధిని లేదా యాంటీబాడీల ఉత్పాదనలో పాత్ర వహించవు ఎందుకంటే అవి నిరుత్తేజ స్థాయిలో ఉంటాయి ఎప్పుడైతే అవి యాంటీజెన్తో కలిసి క్లోనల్ వరణం జరుగుతుందో అప్పుడు అవి ఉత్తేజితమై యాంటీబాడీల ఉత్పాదనలో పాత్ర వేస్తాయి సో అవి దాన్ని మనం ప్రత్యక్షీకరణంగా పేర్కొంటాం సో ఈ ఆలం కూడా ఏం చేస్తుందంటే ప్రత్యక్ష ప్రత్యక్షీకరణ యొక్క సమయాన్ని పెంచడం అనేది అంటే ఈ ఆలయంకి సంబంధించినటువంటి అడ్జివెంట్స్ అనేటివి ప్రత్యక్షీకరణ సమయాన్ని పెంచడం అనేది మనము చూస్తాం స తద్వారా ఏమవుతుందంటే ప్రతిజనకం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది అంటే సమయం పెరుగుతున్నా కొలది దాని యొక్క అనేది విడుదల సమయాన్ని తీసుకోవడం వల్ల ఆ ప్రతిజనకం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది అంటే మనం ఆల్రెడీ ఇంత ముందు అసంక్రామిత కణాలు చెప్పుకున్నప్పుడు మనకి టా ఈ ఈ సెంటెన్స్ వచ్చింది పరిమాణంలో చిన్నవిగా ఉండేటటువంటి యాంటీజెన్స్ అనేటివి భక్ష్య కణాల చేత నేరుగా లేదా తొందరగా భక్షణకు గురికావు అని కానీ పరిమాణంలో పెద్దగా ఉండేటటువంటి యాంటీజెన్స్ అనేటివి తొందరగా భక్ష్య కణాల చేత కావచ్చు లేదా మ్యాక్రోఫేజ్ కణాల చేత భక్షణకు ఈజీగా గురవుతాయి అంటే భక్షించబడతాయి అని మనం తెలుసుకున్నాం సో ఇక్కడ ఈ ఆలం ఆర్జుమెంట్స్ అనేటటువంటి కూడా చేసేటటువంటి విధి ఏంటంటే తక్కువ సమయంతో యాంటీజెన్లను ఉత్పత్తి చేస్తూ వాటి యొక్క పరిమాణాన్ని పెంచడం అనేది వీటి యొక్క విధిగా లేదా వీటి యొక్క రకంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది సో ఇది ఆలం అనేటటువంటి అడ్జిమెంట్స్ రకానికి సంబంధించినవి ఇక నెక్స్ట్ రెండవ రకాన్ని చూసినట్లయితే ఫ్రెండ్స్ అసంపూర్ణ అడ్జిమెంట్స్ సో ఈ ఫ్రెండ్స్ అసంపూర్ణ అర్జుమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీటిని వాటర్ ఇన్ ఆయిల్ అడ్జిమెంట్స్గా పేర్కొంటాం అంటే ఇవి నూనె బిందువుల రూపంలో ఉండి నూనె బిందువుల రూపంలో ఉండి ఏవైతే ఎమెల్ సేకరణ పడేటటువంటి అడ్జివెంట్స్గా ఏర్పడడం జరుగుతుంది సో ఇక్కడ ఈ ఏవైతే అంటే సాధారణంగా యాంటీజెన్ను నెమ్మదిగా రిలీజ్ చేసేటటువంటి యాంటి అడ్జెంట్స్గా మనం పేర్కొంటాం సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తున్నామో మ్యాని మ్యానిడ్ మోనోక్లియేట్ మోనోలియేట్ అనేటటువంటి అడ్జివెంట్ని మనము దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది ఇక మూడవ రకమైనటువంటి అడ్జివెంట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ సంపూర్ణ అడ్జివెంట్ ఫ్రెండ్స్ సంపూర్ణ అడ్జివెంట్ సో ఇక్కడ సాధారణంగా వేడి చేసి చంపినటువంటి బ్యాక్టీరియాలలో ఉండేటువంటి ప్రోటీన్లను మనం ఇక్కడ అడ్జివెంట్గా ఉపయోగిస్తుంటాం అంటే సాధారణంగా మైక్రో బ్యాక్టీరియాలను మనం ఇక్కడ అడ్జివెంట్స్గా లేదా కణం లోపలికి పంపించి అక్కడ అసంక్రామ్యతను పెంపొందించ పెంపొందింపజేయడంలో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇక్కడ మ్యూరామిల్ డైపెప్టైడ్ అనేటటువంటి ఏదైతే బ్యాక్టీరియల్ సెల్ ఉంటుందో దానిని మనము డెంట్రాటిక్ సెల్స్లోని కావచ్చు లేదా మ్యాక్రోఫేజ్ కణాలను ఉత్తేజపరిచి ఆ వాటికి ఆ కణాల ద్వారా యాంటీబాడీలను ఉత్పత్తి చేసేటటువంటి చర్యకు మనము ఈ అడ్జుమెంట్స్ను ఉపయోగించడం జరుగుతుంది సో ఇట్లా అడ్జువెంట్స్ అనేటువంటి ఆలం మరియు ఫ్రెండ్స్ అసంపూర్ణ అర్జుమెంట్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ సంపూర్ణ అర్జుమెంట్స్గా ఉండి ఏం చేస్తున్నాయి సింపుల్గా యాంటీజెన్ యొక్క సామర్థ్యతను పెంచి యాంటీజెన్ యొక్క సాధారణ స్థాయిలో అసంక్రామిత పెంపి పెంపొందింపజేసే సామర్థ్యం కంటే కూడా అధిక రేట్లు ఉండేటటువంటి సామర్థ్యాన్ని పెంచి అక్కడ వ్యాధి నిరోధక శక్తిని అధిక సమయం పాటు ఉంచడంలో ఇవి సహాయకంగా ఉపయోగపడుతున్నాయి సో ఇది సో ఇది ఇవాళ క్లాస్లో చెప్పుకున్నటువంటి హెప్టిన్స్ అండ్ అడ్జిమెంట్స్ uh, గురించి